మన చంద్రబాబు నిజాయితీపరుడా? బ్రోకర్ కదా, బేవర్స్ కదా. మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మా కమ్మోళ్ళని అడుగుతున్నాను ఇప్పుడు ఈరోజే, మీరు ఈనాడు పేపర్ చదువుతున్నారు, మీరు అందరూ చదువుతున్నారు, టీవీ ఫైవ్ చూస్తున్నారు, వీటిల్లో 24 గంటల్లో ఒక్క 5 నిమిషాలైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా ఉంచారా? ఏం పాపం చేశాడు చెప్పండి? మన కమ్మోడు కాదనా, వేరే కులం వాడేనా, లేదా మన కులం వాడే గెలవాలన్నా? ఎస్, మన కులం వాళ్ళు గెలవాలన్నా. నాకు ఇప్పటికుంది మన కులం వాళ్ళు గొప్పవాడు ఎవడు చెప్పండి? వీడు గొప్పవాడే చెప్పండి, ఓటేస్తే ఇప్పటికి స్టిల్ వీడు గొప్పవాడా? చంద్రబాబు నాయుడు, రామారావు కమ్మోడు ఆ ముసలుండే చంపాడే, సొంత తమ్ముండే తోసి పక్కన పడేశాడే, బాలకృష్ణ అనేవాడిని మంచి ఆర్టిస్ట్ని ఏదో ఒక కింద చేసి పక్కన పడేశాడే, ఎవణ్ణి ఎవణ్ణి ప్రేమించాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు మన కమ్మ కులం తప్పితే అతనిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పండి. 23 మంది ఎమ్మెల్యే ఎందుకు కొన్నాడు? ఏమి తాకటానికి, ఏమి నాకటానికి? జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అంటాడా? జగన్మోహన్ రెడ్డి సైకో అంటాడా? సైకో ఎస్ అనుకో, గుండా అనుకో, రౌడీ అనుకో, ముంకె దొంగ అనుకో. మరి ఆ దొంగోడు, ఆ అవినీతిపరుడు, ఆ గుండాగాడి 23 ఎమ్మెల్యేలు మీకెందుకురా? సిగ్గులేదు? నువ్వు కమ్మోడివా? కమ్మాడని చెప్పుకుంటావా? కమ్మాడి దగ్గరికి వెళ్ళి నేను కమ్మవాడిని మనకు ఊట్లేయడని చెప్పుకుంటావా? కమ్మవాడై ఉండాలిరా నువ్వు, కమ్మవాడితో పాటు నిజాయితీపడై ఉండాలి. నువ్వు 23 మంది ఎమ్మెల్యేని అతను అంత తిడతారు, జగన్ తిట్టేస్తారు, జగన్ బుద్ధి తిడతారు, ఇంటూ ఆడవాళ్ళని తిడతారు, వాళ్ళు ఆయన కష్టపడి సంపాదించుకున్న 23 ఎమ్మెల్యేలు మాత్రం నువ్వు దుడిదేలా కొనేస్తావు. నిన్ను ఎన్ని తిట్టాలి, ఎంత తిట్టాలంటే ఐ హావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ టు అక్యూజ్ లైక్ యూ. అంటే నీలాంటి వాడిని తిట్టాలంటే కొత్త భాష కనిపెట్టాలి. నేను అడుగుతున్నాను కమ్మోళ్ళని, మీరు తిట్టండి, కావాలి నన్ను తిట్టండి, ఇందులో ఒక అబద్ధ వాడిని తిట్టండి. ఆయన జైల్లో పెట్టించాడు, వేరే వ్యవస్థలు మేనేజ్ చేశాడు, జైల్లో వచ్చిన తన 23 ఎమ్మెల్యేలు కొన్నాడు, జగన్ గారి చంకలాగాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ఆయన కష్టాజితం 23 ఎమ్మెల్యేని తన దగ్గర పెట్టుకుంటాడా? వాడు కమ్మోడా? కమ్మోడు అంటే ఎలా ఉండాలి, హానెస్ట్ ఎలా ఉండాలి? ఆయన కూడా చూశారు కదా, ముళ్ళప్పుడు హరిచంద్ర ప్రసాద్, అదమ్మా నేను కమ్మడికి గర్వంగా అలాగ ఉండాలి. హానెస్ట్ ఫెలో అంటే కమ్మళ్ళలో హానెస్ట్ ఫెలో అంటే అలా ఉండాలి. మొత్తం ఆయన ఇప్పుడు చెప్పిన హరిచంద్ర ప్రసాద్ లాగా ఇంకో ఉన్నాడు అక్కడ గుంటూరులో, జయకిష్ గాలజీ, జాగలమూడి కుప్పి చౌదరి, ది గ్రేట్ మ్యాన్, మానవత్వం ఉన్నాడు. పేదవాళ్ళకి కమ్మ అందరికీ, నాలాంటి పేదవాడికి కూడా ఫీజులు లేకుండా జగేష్ కాలేజీలో చదివించాడు. ఇలా నాలాంటి వాళ్ళు ఎందరో చదువుకో డిగ్రీలతో బయటకు వచ్చాడు. వాళ్ళని పొగడండి అమ్మా, అలాంటి వాడిని తెచ్చుకోండి. మన కమ్మోడు ముఖ్యమంత్రి అవ్వాలండి, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ, ఎమ్మటే మీతో ఉంటా. ఇలాంటి లవ్వుటు, ఇలాంటి బ్రోకరు, ఇలాంటి సన్నాసి, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన మనిషి ఇతను నేను విమర్శించానని చెప్పి మీరు నన్ను భయంకరంగా తిడుతున్నారు. నేను ఏం ఆశించాను చెప్పండి. నేను ఏం ఆశించానంటే ఈ రాష్ట్రంలో ఓ మంచి ముఖ్యమంత్రి కావాలి, జగన్ మంచి ముఖ్యమంత్రి కాదని మీరు చెప్పండి. అవునని నేను చెప్తా, అబద్ధం చెప్తే నన్ను చెప్పుతో కొట్టండి. లేదు, జగన్ కంటే మంచోడు మన కమ్మాళ్ళలో ఉన్నాడు మురళి అని తీసుకురండి, నాకు సంతోష పెట్టండి. నేను ఎప్పుడు జగన్ గారికి నమస్కారం పెట్టి, జగన్ గారు మీకంటే గొప్ప నాయకుడు, మా కులంలో పుట్టాడు, వాళ్ళతో నేను తిరుగుతానండి ఏమనుకోవద్దండి, నేను చెప్పి మరీ వస్తా. మీరు ఎంతకాలం మా కమ్మ కులం, ఎంతకాలం మన కమ్మోడని చెప్పి చంద్రబాబును మోస్తారో, మోసినంతకాలం మన కింద పడిపోతూనే ఉంటాం. ఒకప్పుడు కమ్మోళ్ళు అంటే ఆంధ్రదేశంలో ఇంతవరకు గౌరవం, ఇప్పుడు ఎంతవరకు గౌరవం పోగొట్టుకున్నారో, ఎవరు పోగొట్టారో మీరే క్వశ్చన్ చేసుకుని మీకు ఆన్సర్ తెలుస్తుంది. ఆయనే చెప్తా, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఏం చంద్రబాబు కమ్మాడు రామారావు లేడా? అప్పుడు అంత కులాలు ఓటే లేదా? కమ్మాడు మొత్తం అట్టేశారు, కాపులు మొత్తం అట్టేశారు, రెడ్లు కూడా అట్టేసారు. ఆడు మంచోడు, ఆ ముసలాయన మంచోడు, ఆనెస్ట్, అవినీతిపరుడు కాదు. వీడు అవినీతిపరుడే మీకు తెలీదా? హెరిటేజ్ వాడిని తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుది. మీకెవరు తెలియదు కదా.
నాకు తెలుసు, నాకు తెలుసమ్మా, ఊరికి చెప్పలా. నీ చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించడం కావాలంటే ఇందులో అబద్ధంతో నాకు చెప్తా కొట్టండి. అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెబుతున్నా, నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెదనాన్నలకి అందరికీ క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా. ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు కావాలంటే ఎవరికైనా ఓటేసుకోండి. నేను మా జగన్ గారికి ఏమని చెప్పట్లా, ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడు, ఎవడు ఈ ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడు, చివరికి ఎక్కడున్న అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తున్నాడు, అలాంటి వాడినే మీరు ఎంకరేజ్ చేయండి. అలాంటి వాడు ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి. ఆల్టర్నేట్ చెప్పండి, నేను థింక్ చేస్తాను.